దళితుల్ని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి పీఠాన్ని అధిష్ఠించాడన్నారు మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షులు గంగాధర్రావు. చినశంకరంపేటలో జరిగిన మండల స్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ నాలుగున్నరేళ్లుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం హామీలు ఒట్టి మాటలే అని విమర్శించారు. మెదక్ జిల్లా చినశంకరంపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాధర్రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయిని అరుణ ప్రభాకర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైతే దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానన్న సీఎం కేసీఆర్ దళితులకు ద్రోహం చేశాడన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తాడు అనుకుంటే మధ్యంతర ఎన్నికలకు పోవడం సిగ్గుచేటన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశామని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు కలిసికట్టుగా ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేశారన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామ స్థాయి నుండి ఢిల్లీ వరకున్న గులాబీ నాయకులంతా అక్రమ సంపాదనే ధ్యేయంగా ఉన్నారన్నారు. టీడీపీ నాయకులు ఎప్పుడూ ప్రజల కోసం, గ్రామాల అభివృద్ధి కోసమే ఆలోచించారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరేలా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒకటే ఇంపార్టెంట్ నినాదం, తినడానికి తిండి, నిధులు, నియామకాలు అనేది ప్రత్యేక ఎజెండా తీసుకొని, ఒకవేళ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిని దళితుల్ని చేస్తామనేది ప్రత్యేక వాగ్దానం ఇచ్చి మరి ఆ రోజు కొట్లాడడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మాటలతోటి మురిపిస్తున్నాడు. అప్పుడే ఒక నెలకు చెప్తాడు సెక్రటరియేట్ ఎత్తేస్తా అంటాడు. ఆ ఒక నెల తర్జన పర్జన కావాలని హుస్సేన్ సాగర్లో మంచినీళ్ళు తెస్తా అంటాడు. అందరం ఒక్క దగ్గర సంయుక్తంగా ఎలా అయినామంటే, ఇది పార్టీకి ఉన్న క్రమశిక్షణ, ఇది పార్టీకి ఉన్న పేరు. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ. పార్టీ నాయకులు ఏది ఆదేశిస్తే దాన్ని శిరస వహిస్తూ అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడైనా పార్టీ పరంగా అందరం ఒక దగ్గర ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినా అందరూ ఒక దగ్గర కలిసి ఉంటేనే ఏ సమస్యనైనా విడగొట్టారు. తెలుగుదేశం పార్టీ ఉన్నదంటే కార్యకర్తలతోనే. ఈరోజు ఈ మెదక్ జిల్లాకు ఎవరైతే ఎమ్మెల్యేగా వస్తారో వాళ్ళకి సేవ చేయడంతోనే మన పని అంతే అవుతుంది. పనులు చేసుకొని బాగుపడ్డది ఇది ఇప్పటి వరకు మన చరిత్రలో లేదు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మనమే సేవ చేసినాం. విజయశాంతి ఎంపీగా నిలబడ్డప్పుడు మనమే సేవ చేసినాం. అదే హనుమంతరావు మనకు టీడీపీ పార్టీ నుంచి టికెట్ తీసుకొని నిలబడ్డప్పుడు మనమే సేవ చేసినాం.